హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను జ్యోతి రమేష్ అండి. చూస్తున్నాను కదా, ఇది నేను ఒక 5-స్టార్ హోటల్లో తిన్నాను. అది అతను అడిగి తెలుసుకుని మీకోసం చేస్తున్నాను. దీంట్లో కొన్ని నావి కూడా ఉందండి. ఇప్పుడైతే వీడియోలో చూద్దాము. ప్యాన్లో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి మీరు కొంచెం షార్ప్లే, అందుకోసం అని చెప్తున్నాను. చూడండి, పసుపు ఉప్పు కారం వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాను. అది వీడియో తీయలేదు, ఏమనుకోకండి. అయినా చాలా షార్ప్గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏం లేదండి, క్లీన్ చేసిన చికెన్లో పసుపు ఉప్పు కారం ఈ మూడు కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఎంత ఒక 1/2 గంట 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇది ఎక్కువగా చేసుకోకూడదండి, కొంచెంగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా చేస్తే నాకు కొంచెం ఎందుకో గోల్మాల్ అయిపోయినట్టు అనిపించింది. ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వదిలి బాగా ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసి పెట్టేస్తారంటండి హోటల్స్లో. మనం వెళ్ళినాక ఇదిగే ఇప్పుడు వేసిన జింజర్ ఇవన్నీ వేసి కలిపి చేసి పెడతారంట. మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు కొన్ని హోటల్స్లో తయారు చేస్తుంటారు కదా. కొబ్బరి పేస్ట్ వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఈ రెండు బాగా మిక్స్ చేస్తున్నాను. అంటే పచ్చి వాసన ఆయిల్లో ఏవేగానే పోతుంది. కొంచెం క్లియర్గా అలా కలుపుకొని కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పొడి వేసి ఇది పెద్దగా ఏమీ అవసరం ఉండదండి. 5-స్టార్ అంటే ఏదో గొప్పగా అనుకుంటాం కానీ చేస్తే వెరీ తెలుసుకుంటే. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. అంటే ఎక్కువ ఇది ఉడకబెట్టి ఆనియన్స్ టమాటో ఆడు పచ్చి పెట్టాలి. ఇది ఎక్కువ ఉడకకూడదు, అంటే నేను కుక్ అవ్వకూడదు. కుక్ అయితే మాత్రం అంత టేస్ట్ బాగుండదు. కొంచెం పచ్చిగా ఇంకా సరిపోతుంది. దాంట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి 1 నిమిషం కలిపితే అయిపోతుందండి. ఎక్కువసేపు దీన్ని కుక్ చేయని అవసరం లేదు. మసాలా జింజర్ గార్లిక్ వేసిన తర్వాత ఎక్కువసేపు పట్టుకుంటుంది. అంతేనా? అందుకే మనకి ఆర్డర్ తీసుకొస్తాం తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. Thank you.